బంగాళకు నీళ్లు తీసుకెళ్తూ ఇక్కడ ఉన్నటువంటి పూర్తి స్థాయిలో రావాల్సినటువంటి మనకు రావాల్సినటువంటి పంట కూడా ఇవ్వలేమని చెప్పి అవి రామతీర్థం అని చెప్పి తీసుకెళ్లిన పరిస్థితుల్లో మేము రామతీర్థం తీసుకెళ్ళొద్దామంటున్నా. రామతీర్థం తీసుకెళ్లాల్సిందే, మంచినీటి సమస్యని పరిష్కారం చేయాల్సిందే. కానీ ఇక్కడ రైతులకి కనీసం కూడా నీళ్ళు ఇవ్వలేదని మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే అడ్డగోలుగా మమ్మల్ని పోలీస్ స్టేషన్కి తరలించి అన్ని విధాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మేము రైతుల తరఫున పోరాటం చేస్తా ఉన్నాం. ఆ రైతుల పక్షాన మన పూర్తి స్థాయిలో ఎన్ఎస్పి సంబంధించినటువంటి ఆఫీసర్లందరూ వచ్చి మేము 3 గంటలకల్లా నీళ్ళు వదిలి పెడతామని చెప్తే ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు అతనికి అడగటం చేత కాదు. ఎవరన్నా అడిగితే ఆ యశను తట్టుకోలేడు. బ్రహ్మనాయుడు అడిగారు నీళ్ళు ఇస్తున్నారు, మరి నేను ఎమ్మెల్యే కదా అని అంటాను. నువ్వు ఎమ్మెల్యే అనే సంగతి నువ్వు మర్చిపోయావు, కానీ ప్రజలు కూడా మర్చిపోయారు నువ్వు ఎమ్మెల్యే అనే సంగతి. ఎమ్మెల్యే అంటే ఎలా ఉండాలి? పూర్తి స్థాయిలో ప్రజలకి ఇబ్బందులు గురి అయినప్పుడు, ప్రజలకు కష్టాలు వచ్చినప్పుడు, ప్రజలకు నష్టాలు వచ్చినప్పుడు, ప్రజలకు ఇబ్బందులు వచ్చినప్పుడు ఆ శాసనసభ్యుడు ప్రజలతో పడిన ఎన్నుకోబడినటువంటి శాసనసభ్యులు ప్రజలకు అండగా నిలబడాలి. ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో వారసుగా నిలబడి ప్రజల సమస్యలు పరిష్కరించాల్సినటువంటి వాడే వాడే ప్రజా నాయకుడు, వాడే శాసనసభ్యులు. కానీ ఇలాంటి కనీస అవసరాలు తీర్చలేని మీరు రైతులకి కష్టాలు వచ్చినప్పుడు మీరు మంచినీటి సమస్య ఇస్తే మంచినీటి సమస్యలు తీర్చలేని మీరు శాసనసభ్యులను చెప్పుకోవడం సిగ్గు చేయడని కూడా ఈ సందర్భంగా తెలియపరుస్తున్నా. అన్ని విధాలా మీ అందరికీ నేను ఒక్కటే చెప్తున్నా, ఈరోజు రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మీ అందరి ప్రేమ, మీ అందరి ఆదరణ, మీ అందరి అభిమానంతో రేపు రానున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాగలరు. 100 మండలాలు గుండ్లకమ్మపై పెద్ద డ్యామ్ నిర్మాణం జరిగితే ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. సంగిరాల దగ్గర డ్యామ్ నిర్మాణం జరగగానే ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడా, ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా 3 పంటలు పండేదానికి అవకాశం ఉందని మీ అందరికీ సందేహంగా మనం చెప్తున్నాం. ఎక్కడ కూడా ఏ ఒక్క రైతు బాగుండాలన్నా ముందు నీటి సమస్యని పరిష్కారం చేయాలి. ఆ నీటి సమస్య వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారు కంపల్సరిగా టంగిరాల డ్యామ్ నిర్మాణం చేద్దామని మాట ఇవ్వడం జరిగిందని ఈ సందర్భంగా మీ అందరికీ తెలియపరుస్తున్నాం. అదే కాదు, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క రైతు కూడా ఆనాడు రైతు రుణమాఫీ చేస్తానని ఎక్కడ కూడా రుణమాఫీ చేసిన పరిస్థితి లేదు ఈ తెలుగుదేశం ప్రభుత్వం. అంతకుముందు దివంగత నేతా ప్రియతమ నాయకుడు రాజశేఖర రెడ్డి గారు రుణమాఫీ చేస్తానంటే రుణమాఫీ చేశారు. అదేవిధంగా రైతుకి ఒత్తికి ఎందుకు ఇస్తారంటే ఒత్తికి ఎందుకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఫీజు రీఎంబర్స్మెంట్ ఏర్పాటు చేస్తారంటే ఫీజు రీఎంబర్స్మెంట్ చేశాడు. పేదవాళ్ళకి ఆరోగ్యశ్రీ ద్వారా వైద్యం చేపిస్తారంటే 100% వైద్యం జరిగింది. ఈనాడు పేదవాళ్ళకి పేదవాళ్ళ బిడ్డలు ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఇంజనీరింగ్ చదవాలంటే అవకాశం లేదు. ఎందుకంటే కాలేజీలు 50,000 ఫీజు అయితే పెంచాడు, కానీ రీఎంబర్స్మెంట్ ఇస్తుంది 35,000. ఇలాంటి కార్యక్రమంలో భాగంగా అన్ని విధాలా ఈ ప్రభుత్వం పూర్తి స్థాయిలో ప్రజలకు ఇబ్బందులు గురి చేస్తుంది. ఆరోగ్యశ్రీ చూస్తే అదే పద్ధతి. ఆరోగ్యశ్రీకి హాస్పిటల్కి వెళ్తే వారం రోజులు కాలు కుళ్ళిపోయినా కూడా ఆపరేషన్ చేసే పరిస్థితి లేదు. అంటే ఆరోగ్యశ్రీ ఆ పథకం కింద కాలు ఆపరేషన్ చేయాలంటే కొంత సమయం పట్టింది, వాళ్ళు మాకు డబ్బులు ఇవ్వట్లేదని చూస్తున్న పరిస్థితి. ఇవన్నింటికీ పరిష్కార మార్గం రేపు రానున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే 1,000 రూపాయలు పైన ఎంతైనా సరే ప్రభుత్వమే వైద్యం చేపడుతుందని ఆరోగ్యశ్రీ ద్వారా మీ అందరికీ తెలియపరుస్తున్నారు.
ఒక్క రూపాయి ఖర్చు లేకుండా పూర్తి స్థాయిలో ఆస్తుల వసతి కూడా కల్పిస్తూ 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుందని కూడా మీ అందరికీ సౌరీయంగా మనోజాపకం. మరి మీ అందరికీ మేము చాలా ప్రబల కాడికి వెళ్ళాలి. మీ అందరికీ కూడా